ఆ ప్రాంత ఎమ్మెల్యేకు ప్రజాక్షేత్రంలో చిక్కురు తప్పేలా పదేళ్ళుగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తమ గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని ప్రచారానికి వచ్చిన ఆయన నిలదీయడంతో ప్రచారాలకు డుమ్మా కొడుతున్నారా కింది స్థాయి నేతలు గ్రామాల్లో ప్రచారానికి వెళితే అడుగు ప్రజలు నిలదీయడంతో వారు సైతం మొహం చాటేసుకుంటున్నారా బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆ నాయకురాలు గ్రామాల్లోకి వెళితే ఆమెకు సైతం నిరసన సేగ తప్పడం లేదా ఓవైపు అడ్డుకోవడాలు మరోవైపు సొంత పార్టీ నేతల పార్టీ ఫిరాయింపులతో రానున్న ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేకు గండం పొంచి ఉందా తన తండ్రి కాలం నుంచి మంచి పేరు ఉన్న ఆ నేత ఈసారి తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా ఇందుకే ఈ పరిణామాలు ఎక్కడ చోటు చేసుకుంటున్నాయి వాస్ ది స్టోరీ బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ముథోల్ నుండి మళ్లీ విఠలరెడ్డికే ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో నియోజకవర్గంలో పార్టీకి చిక్కులు తప్పడం లేదంటున్నారు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ పదేళ్లలో తమ నియోజకవర్గం అభివృద్ధి చేయకపోవడంతో ప్రచారానికి వెళ్లిన ఆ నేతకు చిక్కులు తప్పడం లేదు నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అనంతరం గులాబీ కండువా కప్పుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనూ కేసీఆర్ అతనికి టికెట్ కేటాయించారు ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు ఇదంతా ఒకప్పటి లెక్క కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆయనకు ఎదురుగాలి వీస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆ గ్రామాలకు చేసింది ఏమీ లేదని గ్రామాలకు ప్రచారానికి వెళుతున్న ఆయన్ని స్థానికులు అడ్డుకుంటున్నారు ముతోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం తానూర్ మండలాల్లో ఎమ్మెల్యే ఆయన ముఖ్య అనుచరగణాన్ని అడ్డుకున్న గ్రామాల ప్రజలు తాజాగా బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన జిల్లా మాజీ అధ్యక్షురాలు రమాదేవికి సైతం నిరసన సెగ తగిలింది ఇది అధికార పార్టీని ఇరుకున పెట్టేలా కనిపిస్తోంది మరోవైపు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో అత్యంత వేగంగా దూసుకుపోతుండగా అధికార పార్టీ అభ్యర్థి విఠల రెడ్డిని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉంది ఈ వ్యవహారంపై అధిష్టానానికి ఇంటెలిజెన్స్ నివేదిక కూడా అందినట్లు సమాచారం ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత లోకేశ్వరం మండలంలో పర్యటించేందుకు వెళ్లిన విఠల రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యామ్సుందర్ సహా ఆయన అనుచరులను పొట్పల్లి ఎడ్డూర్ గ్రామాల్లో అక్కడి ప్రజలు నిలదీశారు తమ గ్రామాలకు రావద్దని అడ్డుకున్నారు తానూర్ మండలంలోని హంగిర్గా గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది ఏ ముఖం పెట్టుకుని మా గ్రామానికి వస్తున్నావని నిలదీశారు మొన్నటిదాకా బీజేపీకి ఓటు వేయాలని అడిగిన మీరు ఇప్పుడు కారు గుర్తుకు ఓటు వేయాలని ఎలా అడుగుతారని నిలదీశారు దీంతో ఆమె బిత్తరపోవాల్సిన పరిస్థితి నెలకొంది అయితే అక్కడ ప్రజలను సముదాయించే ప్రయత్నం చేశారు తనకు బీజేపీ మోసం చేసిందని అందుకే గులాబీ పార్టీలో చేరానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మీకు అన్యాయం చేస్తే నేను చూసుకుంటానని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు అయినప్పటికీ ప్రజలు వినిపించుకోలేదు తిరిగి వెళ్లిపోవాలని ఆమెతో వాగ్వాదానికి దిగారు తాజా పరిణామాలు ముథోల్ నియోజకవర్గంలో అధికార పార్టీకి నష్టం చేకూర్చే సంకేతాలు కనిపిస్తున్నాయి చేసిన అభివృద్ధిని చూసి మేమే గెలుస్తామని ఒక్కరు మా మేనిఫెస్టోని చూసి ప్రజలు మా వెంటే ఉన్నారు అని ఒక్కరు మా గ్యారంటీ పథకాలు గెలిపిస్తాయని ఒక్కరు అంటున్నారు చూడాలి మరి ఇంకా కొన్ని రోజుల్లో ప్రజలు ఏ పార్టీకి బ్రహ్మరథం పడతారో ఏ అభ్యర్థిని గెలిపిస్తారో